चित्तूर जिला सत्तिवेडु पट्टणंलो बेरिशेट्टी कल्याण मंडपं नंदु जेडपीटीसी विजयलक्ष्मी चंद्रशेखर रेड्डी आध्वर्यंलो वन टाइम सेटिल्मेंट पट्टालनु एमएलए आदिमूलं चेतुल मीदुगा पंपिणी चेशारु। ఏప్రిల్ 2 వరకు ప్రభుత్వం పేదవాడి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓటీఎస్ పథకమును పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని, పేదల ఇళ్లపై ఉన్న అప్పులను వడ్డీని మాఫీ చేసి సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్ చేయించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రాష్ట్రంలో ప్రారంభమై పేదవాడి ముఖంలో చిరునవ్వు నింపుతూ ఉందని చిత్తూరు జిల్లా సచివేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ప్రకటించారు. సచివేడు పట్టణంలో ఈ రోజు లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. जेसी गारिकी जनाके పొలం ఇచ్చింది మంచి గ్రామాల్లో కనబడే విధంగా ప్రజలు కనబడే విధంగా పిల్లలు కనబడే విధంగా భోజనం కానీ స్కూళ్ళు కానీ పట్టణాలు కానీ అక్కచెల్లెలకు డబ్బు చేరే విధంగా ఏ అక్కచెల్లెలను తీసుకో డాక్టర్ డబ్బు చేరేది లేదు విచారించండి ఆసరా చేరేది లేదు విచారించండి 2.5 సంవత్సర కాలంలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అది అర్చి చేయడానికి దాని సంబంధించి సహకార పత్రం ఉన్నారు జిల్లాధికారులు ఉన్నారు మండల అధికారులు ఉన్నారు గ్రామ సేవ సంఘటనలు ఉన్నారు సీసీ ఉన్నారు ఇంతమంది ఇంతమందితో పాటు నేను అందుకే మా వాళ్ళు కూడా అడుగుతున్నాను ఈ మీరు గ్రామాంతరాన్ని మాతో కూడా ఎంతమంది మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని పెట్టాము ఇప్పుడు గ్రామానికి వెళ్తే మన బిడ్డలే మన ఊరు పిల్లగాయ వాళ్ళు ఈరోజు 5 గంటలకి నీ బిడ్డ తీసుకొని పరీక్షిస్తున్నారే అది ఎవరు పెట్టారండి ప్రభుత్వం నియమించింది ముఖ్యమంత్రి పెట్టాడు ఈ ఊళ్ళో సచివ గారి 10 మంది సెక్రటరీ పెట్టాడే ఎవరు పెట్టారది అని భారతదేశం వదిలి పాకిస్తాన్ తీసుకొచ్చి పెట్టాడు ఈ ఊరు కాకపోతే ఆ ఊరు కాకపోతే ఈ ఊరు మన ఆంధ్ర వాళ్ళ కదా వాళ్ళు ఆ బిడ్డలు ఎవరు వాళ్ళు పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్టర్ సెక్రటరీ నుంచి పోలీస్ సంతరణ ఒక మెంబరు అన్ని విభాగాల సంఘం ఒక మెంబరు వాళ్ళకు 10 మంది వాళ్ళు 10 మంది వార్డు మెంబర్లో 10 మంది సర్పంచి ఒక ఎంపీస్ మెంబరు ఒక గ్రామానికి పోదాం ఇవన్నీ చంద్రబాబు ఇచ్చారా మీరు చెప్పండి మీరు చంద్రబాబు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళని ఇచ్చారా పంచాయతీ చూశారా సత్యాలు చూశారు జాయింట్ కార్యక్రమం మధ్య పెట్టుకొచ్చారు సత్యనారాయణ సీనియర్ ప్రెసిడెంట్ ఆ బిల్డింగ్ చూసి ఎప్పుడైనా ఆ బిల్డింగ్ కట్టి ఉంటాం మనం మన ఆయాలో నేను కూడా సర్పంచ్ చూశా సత్యవనం బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎక్కి చూసి కలెక్ట్ జాయింట్ కార్యక్రమం అద్భుతం ఉందన్నాడు సర్పంచ్ ఒక రూము సగరకు కూర్చొని రూము మీటింగ్ ఒక రూము టాయిలెట్స్ ఎంత అద్భుతం ఉందండి వీరి వారు కుర్చీలు ఆ రోజు కుర్చీలు కూడా లేవు మనకి ఎందుకు అధికారి పోతే ఆ విధంగా